హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు అంటే అసలు మర్చిపోవద్దు. సో ఇవాళ వీడియో వచ్చేసరికి నేను మండే రోజు తీస్తున్న వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. వ్లాగ్ స్టార్ట్ చేయడం కూడా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో ఈ రోజు అయితే 9:00 స్కూల్కి అయితే వెళ్ళలేదండి. 9:00కి నిన్నటి నుంచి కొంచెం ఫీవర్గా అయితే ఉన్నది, ఇంకా తగ్గలేదన్నమాట. సో తగ్గకుండా ఇంకా స్కూల్కి అదంతా కూడా వెళ్ళినా సరే అనీజీగా ఉంటుంది కదా, నేనైతే స్కూల్కి పంపలేదు. సో హెయిర్కి అయితే నేను ఇంట్లో తయారు చేసిన హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు అయితే బయటకు వెళ్ళాలి, హెడ్ బాత్ చేయాలన్నమాట. సో అందు గురించి అని సో హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఎలాగో హెడ్ బాత్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ హెయిర్ ప్యాక్ ఏంటి అంటే నేను ఆల్రెడీ ఒక సెపరేట్గా వీడియో అనేది పెట్టానండి. ఎవరికైనా కావాలి అంటే నేను ఆ యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ అదేంటంటే కంప్లీట్గా న్యాచురల్గా తయారు చేసిన హెయిర్ ప్యాక్ అన్నమాట. ఏదన్నా మైల్డ్ షాంపూతో మనం షాంపూ వాష్ చేస్తే హెయిర్ కూడా మంచిగా అయితే ఉంటుంది. దట్టు ఆ ప్యాక్ అనేది నాకు బాగా సూట్ అయిందని చెప్పేసి నేను పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడేమో 9:00 చూస్తుంది చూడండి, ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుని ఉన్నది. మమ్మీ ఏం మాట్లాడుతుంది అదంతా కూడా. సో ఫంక్షన్ అయితే ఏమి అంటే గృహ ప్రవేశం అండి. సో గృహ ప్రవేశానికి అయితే వెళ్ళాలి. సో దాని గురించే గీజర్ అదంతా కూడా ఆన్ చేసుకున్నాను. సో ఇంక నేను ఒకదాన్నే వెళ్తాను, అంటే మా నైబర్స్ ఒకళ్ళు ఉన్నారు వాళ్ళతో వెళ్తే వెళ్తామన్నమాట. ఇంకా అది శారీయే కట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే రెగ్యులర్గా ఏ చిన్న చిన్న వాటికి వచ్చినా సరే డ్రెస్సెసే కదా వేసుకుంటాను. ఇంకా పూజ కాబట్టి శారీయే వేసుకుందాం అని అనుకుంటున్నాను. ఇంకా ఏం శారీ వేసుకోవాలి అదంతా కూడా ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు. ఓ పక్కన అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అని చేశానన్నమాట. సో ఇక్కడైతే పాలు అదంతా కూడా పొయ్యి మీద పెట్టాను, కాస్తున్నాను. ఇప్పుడే మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. అవి ఎక్కడ విరిగిపోతాయేమో అని చెప్పి ఇంకా వెంటనే గిన్నెలు ఉంటాయి, గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసేసి పాలు అయితే పొయ్యి మీద పెట్టేశాను. నేను కట్టుకోవడానికి శారీయే బాగుంటుందంట. ఇందాక నుంచి మమ్మీ నువ్వు శారీయే కట్టుకో, శారీయే కట్టుకో అని చెప్పేసి అంటూ ఉన్నది. సో 9:00 అయితే తీసుకుని వెళ్ళలేదండి, అసలే జ్వరంగా ఉన్నది కదా, ఇంకా ఏమన్నా ఎక్కువైపోతుంది కదా. సో అందు గురించి అని చెప్పి ఇంట్లోనే రెస్ట్ తీసుకోమని అయితే చెప్పాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అంటే నేను ఏం శారీ కట్టుకుంటున్నాను, ఎలా తయారవుతాను అదంతా కూడా నేను మీకు వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. చెప్పు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మా పాప అలాగే మా వారు ఇద్దరు కలిపి నా వీడియో అయితే చూస్తున్నారు. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 10:15 అయితే అవుతుందండి. రోజు రెగ్యులర్గా నా యొక్క వీడియోస్ యూట్యూబ్లో 10:00 అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా. సో ఇప్పుడే అప్లోడ్ చేశానమాట. సో అదే నేను చూస్తూ ఉంటే ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు కదా 9:00, నా వీడియోస్ అయితే చూడడానికి బాగా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. సో ఇంకా వాళ్ళ డాడీ చూస్తుంటే పనిలో పనిగా ఇది కూడా పక్కన కూర్చుని అయితే చూసేస్తూ ఉన్నది. మా హస్బెండ్ ఫేస్ చూస్తున్నారు కదా ఎంత జిడ్డుగా ఉన్నదో. నేను తలకి ప్యాక్ అనేది అప్లై చేసుకున్నాను కదా, ఆ ప్యాక్ కొంచెం ఉంటే ఆయన తలకు కూడా పెట్టేశానమాట. ఇంకా వాళ్ళిద్దరూ అయితే నా వీడియో చూసుకుంటూ ఉన్నారు. అండ్ ఈరోజు ఫంక్షన్కి ఏ శారీ అదంతా కూడా కట్టుకోవాలని చెప్పి ఇక్కడ బీరువా ఓపెన్ చేశానండి. సో బీరువా నుండా శారీస్ ఉంటాయి, కానీ నాకు ఏ శారీ ఎలా కట్టుకోవాలి, ఎప్పుడు కట్టుకోవాలి అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. మన ఇంట్లో ఫంక్షన్స్ అనుకోండి, ఏ శారీ అన్నా సరే కట్టేసుకుంటూ ఉంటాం. లైక్ పట్టు చీరలు కొంచెం కాస్ట్లీ చీరలు అన్నా సరే కట్టుకోవచ్చు. బట్ నైబర్స్ వాళ్ళది గృహ ప్రవేశం కాబట్టి ఏ శారీ కట్టుకోవాలా, మరి గ్రాండ్గా కట్టుకున్నాం అనుకోండి వాళ్ళని కొంచెం డామినేట్ చేసేసినట్టు ఉంటుంది కదా. కొంచెం సింపుల్గా ఏ శారీ ఉన్నదా అని చెప్పి ఇక్కడైతే చెక్ చేస్తున్నాను. సో అట్ ఫైనల్ అయితే ఒక శారీ తీసుకున్నాను, కానీ ఆ శారీ అయితే కట్టుకోకుండా వేరే శారీ అనేది కట్టుకున్నాను. ఏ శారీ అనేది కట్టుకున్నానో కూడా మీరు వ్లాగ్లో చూస్తే మీకే అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడైతే పాలు అదంతా కూడా చూస్తున్నారు కదా పైదాకా వచ్చి ఉంటాయండి. మేము అస్తమానానికి పాలు పొయ్యి దగ్గర పెట్టిన దగ్గర నుంచి ఉండవలసిన అవసరం లేదు. చాలామంది ఏంటంటే ఇవి పైకి పొంగిపోకుండా ఉండడం గురించి అని చెప్పి స్టీల్ గ్లాస్ కానీ స్టీల్ స్పూన్ కానీ వేసేస్తూ ఉంటారు. బట్ నేనైతే అలా ఏమి చేయనండి, నా పాలు కూడా బయటకు అయితే అస్సలు పొంగవు. ఇక్కడ 9:00 ఇప్పుడే జడ అయితే వేసాను, చూడండి ఎలా ఆడుతుందో. బాగుంది, ఎక్కడ కొనుక్కున్నది? నాంపల్లి ఎగ్జిబిషన్లోనా? బాగుందా?
నువ్వు ఇంకోటి ఏదో కొనుక్కుంటానంటే ఇది ఇది కొంటానన్నాను. చూసారా ఇప్పుడు పిల్లలకి ఇలాంటివి ఇష్టపడుతూ ఉన్నారు. సో దీంతో పాటు ఒక పెన్సిల్ తీసుకుంది. ఇది మీరు ఆల్రెడీ వ్లాగ్లో కొంటున్నప్పుడు మీరు చూసే ఉండి ఉంటారు. ఈ యొక్క పెన్సిల్ చెప్పడం అయితే 40 రూపీస్ చెప్పాడు, చూస్తున్నారు కదా. లోపల నీడిల్స్ అవన్నీ కూడా చేంజబుల్ అన్నమాట. అప్పుడే క్యాప్ పెయింట్ ఇలాగా ఏదో పచ్చడి పచ్చడిలా చేసేసావు. స్మైలీ పెన్సిల్ అన్నమాట. ఇది 25 రూపీస్కి ఇచ్చారు నేను అడగడంతో. ఇది బాగుందా అది బాగుందా? రెండు బాగున్నాయా? కొంచెం దూరం వెళ్ళు. పిల్లకి ఇప్పుడే వేసుకున్నా ఆయనక. వద్దు అలా అన్నాం అనుకో ఇరిగిపోయి జెల్లీస్ అన్ని బయటకు వచ్చేస్తాయి. కాదు ఇగో ఇది ఉందా, అవును బయటకు వచ్చేస్తాయి. వద్దు అలా నొక్కకో. అది నీ పిల్లకి చూపించు. ఇప్పుడే కదా వేసాను నాయని. బాగుందా పిల్లక? ఫ్రెష్గా ఉంటుంది. ఇలా ఉంటాయి, కొంచెం జుట్టు కట్టుకుంటాయి. జుట్టు కట్టుకోకపోతే నీరసంగా చిరాగ్గా ఉన్నట్టు ఉంటుంది. ఇలా రా మాట్లాడు. ఎవరమ్మా? ఎవరు? పెద్దమ్మ కాదు, పెద్దమ్మ కాదు, పెద్దమ్మ. పెద్దమ్మ షాక్ అయిపోయిందా? ఎందుకు? ఇదేంటే వెరైటీగా ఉంది అన్నదా? అన్నదా లిక్కి అన్నయ్య షాక్ అవలే? తగ్గిపోయిందిలే. అదేను గీసేసుకున్నావు? అదే వచ్చిందా? పర్లేదులే, కనపట్టలేదు. చిన్నదేదో ఏది ఉండు, స్ట్రైట్గా పెట్టు. అది అలా పెట్టాలి. అది చిన్నది, చిన్న దెబ్బ. అవునా? బాయ్. అబ్బా మేక. ఇప్పుడు నేను కట్టుకోబోయే శారీ ఇదన్నమాట. సో చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ముందు ఒక శారీ తీసాను. ఆ శారీ మళ్ళీ ఎందుకులే, కొంచెం గ్రాండ్గా ఉంటుంది మరీని అని చెప్పి తీసుకుంటున్నాను. ఇదైతే ఇంకా సింపుల్గానే ఉంటుంది. యాక్చువల్లీ దీని మీద బ్లౌజ్ కూడా ఇదే కలర్ వచ్చేసింది. ఇంకా నేను అది కుట్టించకుండా సెపరేట్గా మళ్ళీ ఇలా బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకున్నాను. అది కుట్టించేసి శారీలో ఇచ్చిన బార్డర్ ఉంటుంది కదా, బ్లౌజ్కి ఇచ్చిన బార్డర్, ఆ బార్డర్ నేను ఇక్కడ ఈ బ్లౌజ్కి అటాచ్ చేయించాను అన్నమాట. నావి బ్లౌజెస్ అవన్నీ కూడా మరీ ట్రెండీగా అయితే ఏమి ఉండవండి, రెగ్యులర్గానే ఇంకా యూ షేపే, అంటే లైక్ రౌండ్ నెక్కే పెట్టేసి కుట్టించేస్తాను. బట్ నా నెక్స్ ఏంటంటే కొంచెం బ్రాడ్గానే ఉంటాయి, మీకు చూపిస్తాను చూడండి. కొంచెం బ్రాడ్గానే ఉండడం మూలన ఏంటి అంటే నేను కొంచెం కంపల్సరీగా ఇలా తాళ్ళు అయితే పెట్టేస్తానన్నమాట. హ్యాంగింగ్స్ అయితే దేనికి పెట్టించటం లేదండి, ఇప్పుడు కాదు గత 3-4 సంవత్సరాల నుంచి దేనికి పెట్టించట్లేదు. సో జస్ట్ ఇలా సింపుల్గా మనకి ఆ బ్లౌజ్ కుట్టించేటప్పుడు ఆ క్లాత్తోనే ఇలా పెట్టించేస్తున్నాను. హ్యాంగింగ్స్ కుట్టేస్తుంటే ఏంటంటే అది జుట్టుకి అతుక్కుపోయి జుట్టు అదంతా కూడా ఊడిపోయి వచ్చేస్తుంది అన్నమాట. అందుగురించి అని చెప్పి ఇలాంటివే క్లాత్తోనే పెట్టించేస్తున్నాను. సో ఇదన్నమాట శారీ. సింపుల్గానే ఉంటుంది కదా, సో క్యారీ చేయడం కూడా ఈజీ అని చెప్పి ఈ శారీ అని కట్టుకుంటున్నాను. సో మెడలో ఏం వేసుకోవాలో ఇంకా ఆలోచించుకుంటూ ఉన్నానన్నమాట. సో ఇక్కడ అయితే చూడండి, నైన్గా అయితే నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నా లేదో ఇంకా అర్థం కనిపించిందంటే, ఇంకా ఆడపిల్లలు ఇలాగే అతుక్కుపోతూ ఉంటారు, నేను కూడా చిన్నప్పుడు ఇలాగే. ఇప్పుడు కొంచెం ఎదిగింది కాబట్టి అద్దంలో బాగానే కనిపిస్తూ ఉన్నది. మొన్నటి వరకు నన్ను ఎత్తుకుని చూపించేయమనేది అన్నమాట. సో ఈ శారీ అయితే కట్టుకుంటున్నాను. ఎలా ఉన్నదో కూడా నాతో కిందని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇది చూస్తున్నారు కదా బ్లూ కలర్ ఏంటంటే కొంచెం సెల్ఫ్గా ఉంటుందన్నమాట, లైట్ స్కై బ్లూ కలరు. దూరం నుంచి చూస్తే ప్లెయిన్ శారీ లాగే ఉంటుంది, కానీ దగ్గర నుంచి చూస్తే మటుకు కొంచెం సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది. సో శారీ అదంతా కూడా కట్టుకుని వచ్చిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.
పర్లేదు అలా సో చూసారు కదా అట్ ఫైనల్ అయితే శారీ ఇది కట్టుకున్నానండి. ఈ శారీ క్యారీ చేయడం కూడా ఈజీ అని అనమాట. ముందు ఒక శారీ తీసుకున్నాను రెడ్ కలర్ది, ఆ తర్వాత ఈ శారీ అనేది తీసుకున్నాను. సో నాకు శారీ కట్టుకునేటప్పుడు అయితే బ్యాంగిల్స్ వేసుకోవడం ఇష్టం అనమాట, మ్యాచింగ్ బ్యాంగిల్స్. ఇంకా ఆ విధంగా రెడీ అయిపోయాను. ఇంకా తల ఆరలేదని చెప్పి అలా ప్లక్కర్ పెట్టేసుకున్నాను. అండ్ మా హస్బెండ్ అయితే గిఫ్ట్ కూడా తీసుకొచ్చేసారండి. ఇంకా మా ఫ్రెండ్ అయితే రావాలి. ఫ్రెండ్ అంటే నైన్కా ఫ్రెండ్, వివిక్త ఉన్నది కదా మా అపార్ట్మెంట్లో ఉంటుంది, వాళ్ళ మమ్మీ అనమాట. ఇద్దరం కలిసి అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా యాక్చువల్లీ 9కి అయితే వద్దామని చెప్పేసి అనుకున్నది, కానీ వివిక్త అయితే స్కూల్కి వెళ్ళింది కాబట్టి ఇంకా రాలేదన్నమాట 9కి. జాగ్రత్తగా అన్నం తిని లేదు, ఆవిడ రెడీ అయిపోయారు, ఇంకా రమ్మండమే ఫోన్ చేయడమే. ఓకే బాయ్ నాని, బాగా తిని అన్నం. ఇప్పుడైతే ఇంకా ఫంక్షన్కి వెళ్దామని చెప్పేసి ముందుగా గిఫ్ట్ షాప్కి అయితే వచ్చామండి. ఆల్రెడీ మా హస్బెండ్ అయితే గిఫ్ట్ కొనేసి గిఫ్ట్ ర్యాప్ అదంతా కూడా చేంజెస్ అయితే తీసుకొచ్చేసారు నేను రెడీ అవుతున్నప్పుడు. ఇప్పుడైతే మా ఫ్రెండ్ తీసుకోవాలని చెప్పేసి ఇంకా గిఫ్ట్ షాప్ దగ్గరికి అయితే ఇంకా ఇక్కడ అయితే ఆగామన్నమాట. సో ఇంకా ఆవిడ కూడా ఒక గిఫ్ట్ అయితే తీసుకుంటున్నారు. మామూలుగా అయితే 9కి అసలు నన్ను ఇలా వదలపెట్టదు. వాళ్ళ ఫ్రెండ్ రావట్లేదు, దట్టు కొంచెం హెల్త్ అదంతా కూడా బాగాలేదు కాబట్టి ఇంకా నన్ను అయితే విడిచిపెట్టిందనమాట. లేదంటే కంపల్సరీ వస్తూనే ఉంటుంది. దానికి ఏంటంటే ఒక పక్కన మనసు లాగేస్తూ ఉన్నది నేను రెడీ అవుతూ ఉంటే, బట్ ఏం చేస్తుంది, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఇంట్లో ఉండిపోయిందనమాట. ఇంకా ఇలా గిఫ్ట్ అదంతా కూడా తీసేసుకుని ఇంకా మేమైతే ఈ యొక్క గృహప్రవేశం ప్లేస్కి అయితే వచ్చేసామండి. సో ఇదన్నమాట ఇల్లు. కిందనంతా కూడా కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు, పైన అంతా కూడా ఇల్లు కట్టారనమాట. ఇంకా గృహప్రవేశం అంటే ఫుల్గా ఫ్లవర్ డెకరేషన్ అలాగే లైటింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా. సో చాలా పెద్ద ఇల్లు అండి. ఇదంతా కూడా ఇల్లు పాత ఇల్లు ఉండేదన్నమాట, అదంతా కూడా డెమాలిష్ చేసేసి కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ అదంతా కూడా చేశారు మా ఫ్రెండ్ వాళ్ళునమాట. సో ఇల్లు కూడా మా ఇంటి దగ్గరికి నియర్ బై అనమాట. సో ఇంకా వివి వాళ్ళ మమ్మీ దీప్తి గారుని ఇంకా నేను ఇద్దరం కలిసి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ అయితే నవధాన్యాలతో పూజదంతా కూడా చేశారండి. సో నేను మీకు అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను ఒకసారి చక్కగా, మీరు కూడా ఆ యొక్క దేవుళ్ళందరికీ కూడా చక్కగా మనసులో ప్రార్థించుకోండి. అలాగే ఇంకా వాళ్ళ ఇంటి దేవుళ్ళు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా పక్కన, ఇలా ఇంటి దేవుళ్ళకి కూడా పంచి కండువ అవన్నీ కూడా వేసి అలాగే అమ్మవారికి అయితే చీర అదంతా కూడా కట్టి వడుబియ్యం అదంతా కూడా పోయించుకున్నారనమాట. సో అదంతా కూడా షేర్ చేస్తాను. ఇక్కడ హోమం అదంతా కూడా జరిగిందండి. ఎర్లీ మార్నింగ్ 3:00 నుంచి కంటిన్యూషన్గా పూజలు అన్నీ జరిగినాయి అనమాట. మేము వచ్చే టైము అరౌండ్ 12:30 ఆ టైంకి అయితే వచ్చాను అనమాట. ఇంకా మొత్తం అంతా కూడా నీట్గా అయితే ఇంకా క్లీన్ చేసేసి అయితే ఇలా ఉన్నది. మార్నింగ్ అయితే చాలా హడావుడ అయితే అయిపోయిందటండి. ఫంక్షన్ అయితే ఓవరాల్గా అయితే చాలా బాగా జరిగిందంట. ఇల్లంతా కూడా చూశానండి, చాలా స్పేషియస్గా చాలా లుక్ అదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఎలాగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో అందరూ సేమ్ అదే విధంగా అయితే ఉన్నదనమాట. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కూడా పూజదంతా కూడా చేసుకున్నారు. సో చూసారు కదా అదంతా కూడా పూజ దగ్గర అదంతా కూడా చిన్న క్లిప్పింగ్ అదంతా కూడా తీశాను. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు కదా, మా అపార్ట్మెంట్లో మా కిందన ఉంటారనమాట. సో వీళ్ళ మమ్మీ వాళ్ళదనమాట. ఇక్కడ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇక్కడ బట్టలు చూడండి చైర్లో కూర్చున్నారు కదా, ఆవిడ మా అపార్ట్మెంట్లో ఉన్న ఆవిడ, ఈవిడ పేరు నవనీత గారు అనమాట. గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు. సో వీళ్ళందరూ కూడా మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. వీళ్ళ మమ్మీ వాళ్ళు ఇక్కడ చైర్లో కూర్చున్నారు చూడండి వాళ్ళనమాట. ఈ నవనీత గారు, వాళ్ళ అత్తయ్య గారు, మావయ్య గారు వీళ్ళందరికీ కూడా బట్టలు పెట్టే కార్యక్రమం అదంతా కూడా జరుగుతూ ఉన్నదనమాట. సో కరెక్ట్గా వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా వీడియో క్లిప్పింగ్ అదంతా కూడా రికార్డ్ చేస్తాను. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటారు కదా, సో ఆ యొక్క నైవేద్యం అనమాట. ఇంకా ఫస్ట్ ఏంటంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిపి వచ్చాము. అలాగే మా అపార్ట్మెంట్లో మా పైన ఉంటారండి ఆంటీ వాళ్ళు కూడా. ఆంటీ వాళ్ళు కూడా కొంతసేపు పోయిన తర్వాత అయితే వచ్చారు. సో ఇక్కడ అందరం కూడా ఒకటే అపార్ట్మెంట్ కదా, సో అందరం కూర్చుని కబుర్లు అవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇల్లదంతా కూడా వీడియో తీద్దామనుకున్నాను కానీ ఇంటి నిండా చుట్టాలు అదంతా కూడా ఉన్నారండి. ఇల్లు అయితే చాలా చాలా బాగుందన్నమాట. సో ఎందుకులే మళ్ళీ అని చెప్పేసి ఇంకా నేను తీయలేదు. ఇల్లు అయితే సూపర్ డూపర్గా అయితే ఉన్నదండి. ఇంకా ఇక్కడ అయితే అందరం కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ నాకు హెయిర్, గ్రే హెయిర్ అనేది వచ్చేసిందనమాట, బాగా కనిపించేస్తూ ఉన్నది.
గత ఒక 10 డేస్ నుంచి అనుకుంటున్నాను నేను హెన్నా అదంతా కూడా పెట్టుకుందాం అని చెప్పేసి, బట్ అస్సలు నాకు పెట్టుకోబుద్ది అవ్వట్లేదు. ఒక పక్కన ఏంటంటే బద్ధకం వచ్చేస్తుందన్నమాట. సో ఇంకా చూడాలి, ఒక 2-3 రోజుల్లో ఇంకా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకోకపోతే మరీ తెల్లగా అయితే ఉన్నాయి. సో ఇంకా ఇక్కడైతే భోజనాలు అండి, బొబ్బట్టు స్వీట్ అన్నమాట. దాంతోపాటు ఇంకో ఏవో స్వీట్ అదంతా కూడా చేశారు. ఆ స్వీట్ అదంతా కూడా నేను పెద్దగా తినలేదు, కానీ ఫస్ట్ ఇవన్నీ కూడా వేయించుకున్నాను. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాను. సో భోజనం కూడా చాలా బాగుంది. ఇప్పుడు టైం అయితే 2:20 అయితే అవుతుందండి. సో చూసారు కదా, వాళ్ళైతే రిటర్న్ గిఫ్ట్ కింద అయితే ఈ యొక్క కవర్ అయితే ఇచ్చారు. ఇందులో ఏమున్నది అనేది కూడా నాకైతే ఐడియా లేదు. సో నేను కూడా మీకు చూపిస్తూ చూస్తాను. సో కవర్ కూడా చాలా బాగుంది కదా. సో వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బనానా అయితే ఇచ్చారు. అండ్ దాని తర్వాత యాజ్ యూజువల్గా పసుపు కుంకుమ ఇస్తారు కదా. సో ఇక్కడ చూడండి ఒక చిన్న బాస్కెట్. సో చూస్తున్నారు కదా, ఒక చిన్న బాస్కెట్. దానికి ఏంటంటే ఇలా గోల్డ్ కలర్ లేస్ అయితే ఇలాగా డిజైనర్గా అయితే చేశారు. దీని లోపల పసుపు కుంకుమ అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా అయితే ఉన్నదో. ఇదైతే ఒకటి ఇచ్చారు. దాంతోపాటు వక్క అయితే ఇచ్చారు. సో ఇదన్నమాట రిటర్న్ గిఫ్ట్ కింద అయితే ఇచ్చారు. ఇదైతే ఏమున్నదని చెప్పి చూపిస్తున్నాను. ఇదేదో సిల్వర్ ఆర్టికల్. సో చూడండి, ఆవు దూడ అన్నమాట. చాలా క్యూట్గా ఎంతో బాగున్నదో కదా. సో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు. సో ప్యాకింగ్ ఓపెన్ చేసి ఎలా ఉన్నది కూడా నేను మీకు చూపిస్తాను. ఇవి ఎస్పెషల్లీ దేవుడి దగ్గర పెట్టుకునేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అలాగే ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్లా కూడా చాలా బాగుంటుంది. ఆవు దూడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఉంటుందని. నేను అక్కడైతే ఇచ్చారు వాళ్ళు, యాజ్ ఇట్ ఈజ్ అయితే నేను ఇంటికైతే వచ్చేసి ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తూ ఇంకా నేను కూడా చూస్తున్నాను. సో చూసారు కదా, చిన్న దేవుడి మందిరాల్లో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో అదండి ఈరోజు గృహప్రవేశం వ్లాగ్ అన్నమాట. ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.